గత ప్రభుత్వంలో 30 కోట్ల అంచనాలతో తయారైన కాలువ రిటైరింగ్ వాల్ నిర్మాణంలో ఈ ప్రభుత్వంలో 84 కోట్ల అంచనాలు వేసి రివర్స్ టెండరింగ్ ద్వారా తన బినామీకి 84 కోట్లకు దారాదత్తం చేశారని జనసేన నెల్లూరు నగర నాయకులు కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాకిర్ హుస్సేన్ కాలువ, సర్వేపల్లి కృష్ణపట్నం కాలువ లైనింగ్ పనులను జనసేన శ్రేణులతో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో దాదాపు 100 కోట్లు పైగా మాజీ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో రోడ్ల అభివృద్ధి జరిగితే ఈ ప్రభుత్వం కోట్ల రూపాయల ధనాన్ని పన్నుల పేరుతో దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇసుక అక్రమ రవాణా బిల్లులు లేకుండా ఈ కాలువకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ కాలువ మీద 50 కోట్ల ధనార్జన పొందుతుండగా 100 కోట్లు పైగా ఇసుక దందా సాగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇరిగేషన్ ఎస్ఈ కృష్ణమోహన్ మంత్రి ఏది చెబితే అది అడ్డంగా చేసేస్తున్నారంటూ విమర్శించారు. సోమశిల ప్రాజెక్టు కింద లైనింగ్ దెబ్బతింటే 8 నెలలుగా కాలయాపన చేస్తూ నెల్లూరు సోమశిల ప్రాజెక్టు దెబ్బతింటే ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఆరోపించారు. సగం నెల్లూరు పెన్నా నదుల మీద రిజర్వాయర్ వారధులు నిర్మాణంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మంత్రిపై ధ్వజమెత్తారు. జనసేన పార్టీ తరపున నెల్లూరు సర్వేపల్లి కాలువలో రిటైనింగ్ వాల్ పేరుతో అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదైతే అవినీతికి పాల్పడుతున్నారో ఆయన బినామీ వ్యవస్థల ద్వారా ఏ విధంగా ధనార్జన చేస్తున్నారో ఈ అంశాలపైన ఇక్కడికి పర్యవేక్షణకి రావడం జరిగింది జనసేన పార్టీ తరపున. అయితే ఈరోజు ఒకటే ఒకటి సూటిగా అడుగుతున్నాం. 2015 సంవత్సరంలో ఏదైతే గత ప్రభుత్వంలో ఇదే సర్వేపల్లి కాలువకి, ఇదే జాఫర్ సాహెబ్ కెనాల్ కి, అదేవిధంగా కృష్ణాపట్నం కెనాల్ కి టెండర్లు పిలవడం జరిగింది ప్రభుత్వం, దానికి గాను సర్వేపల్లి కెనాల్ 5 కిలోమీటర్ల 600 మీటర్లు, అదేవిధంగా కృష్ణాపట్నం కెనాల్ 2 కిలోమీటర్లు, జాఫర్ సాహెబ్ కెనాల్ 2 కిలోమీటర్ల 200 మీటర్లు, మొత్తంగా కలిపి 10 కిలోమీటర్లు. అయితే దీనికి గాను 88 కోట్ల రూపాయలు ఫైనల్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో. దానికి సంబంధించినటువంటి విజిలెన్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదిక ఇది. దీంట్లో మొత్తం 3 ప్రాజెక్టులు 10 కిలోమీటర్లు కలిపి 88 కోట్లకి ఫైనల్ చేయడం జరిగింది. అదే సమయంలో ఇదే 2015లో పోలవరం ప్రాజెక్టు కూడా కాంట్రాక్ట్ పనులు స్టార్ట్ చేయడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో. అయితే జగన్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రివర్స్ టెండర్లు పిలుస్తాం, ఈ పోలవరంలో అవినీతి జరిగింది అని చెప్పారు. అయితే ప్రభుత్వం జగన్ రెడ్డి గారికి 2019లోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టు ఆదాయం వచ్చింది, రివర్స్ టెండర్ చేశాం, 750 కోట్లు మిగిలిచ్చామంటున్నారు. అయితే అదే 2015 సంవత్సరంలో ఇదే సర్వేపల్లి కాలువ సంబంధించినటువంటి 10 కిలోమీటర్లకి 88 కోట్లయితే ఈరోజు రివర్స్ టెండర్లకు పోకుండా అనిల్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి మోసం, అంటే వీళ్ళు రివర్స్ టెండర్ పోతే ఆ రోజు లెక్క ప్రకారం ఇంకా తగ్గాలి కాబట్టి కేవలం ఇది 25 కోట్ల నుంచి 30 కోట్లు అయ్యేటటువంటి ప్రాజెక్ట్ ని 84 కోట్లు తెచ్చుకోవడం జరిగింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి ఇదే కాలువల మంత్రిగా, ఇదే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈ ఇరిగేషన్ మీద ఎటువంటి అవగాహన లేనటువంటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు. గత 8 నెలల క్రితం ఏదైతే నివార్ తుఫాన్ వచ్చిందో ఆ నివార్ తుఫాన్ లో సోమశిల డ్యాము, ఏదైతే సోమశిల డ్యాము దానికి ఉండేటటువంటి రివెట్మెంట్, అదేవిధంగా కింద ఫ్లోర్ మొత్తం కూడా పోవటం జరిగింది. దానికి సంబంధించి కమిటీ నివేదిక ఇచ్చి కూడా దాదాపుగా 108 కోట్ల రూపాయలు కానీ దానికి పెడితే భవిష్యత్తులో రేపు సెప్టెంబర్ నెలలో మళ్ళా వరదలు వస్తాయి, రేపు సోమశిల డ్యామ్ ఏదైనా డ్యామేజ్ అయితే నెల్లూరు జిల్లా మొత్తం మ్యాప్ లో కనిపించకుండా పోతుంది, దాని మీద దృష్టి పెట్టండి అని చెప్పి నివేదిక అధికారులు ఇస్తే దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్ గారిది. ఎన్నో సంవత్సరాల నుంచి నెల్లూరు ప్రజల కళ పెన్నా బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి
అదేవిధంగా సంగం బ్యారేజ్ పట్టించుకున్నటువంటి పరిస్థితి ఏందా నెల్లూరు బ్యారేజ్ ఇన్ని సంవత్సరాల నుంచి ఆగుతా ఉంది అని చెప్తే ఇక్కడ అదే స్వయంగా ఇరిగేషన్ ఎస్సీ అధికారి చెప్తాడు ఇంకా 43 సర్వీస్ గేట్లు ఏర్పాటు చేయాలి 14 గేట్లు పూర్తయ్యాయి 4000 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ పనులు మిగిలిన్నాయి 8 లక్షల క్యూబిక్ మీటర్ల పైగా మట్టి పని చేయాలి అంటే ఇక్కడ ఫైనల్ గా ఏం చెప్తున్నారంటే ఆ ప్రాజెక్టు కంప్లీట్ కావడానికి ఇసుక కొరత అంటున్నారు అయితే ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏదైతే రీటైలింగ్ వాళ్ళ పేరుతో జరిగేటటువంటి మోసం అవినీతి ఇసుక ఒక్కటి కూడా వేబిల్ లేకపోవటం ఇసుక ఒక్కటి కూడా వేబిల్ లేకపోవటం ఈయన అనిల్ కుమార్ యాదవ్ గారు బేసికల్ గా ఆయన పళ్ళ డాక్టర్ డెంటిస్ట్ పళ్ళ డాక్టర్ ఏం చేస్తారంటే రకరకాల ట్రీట్మెంట్లు ఇస్తూ ఉంటారు అంటే పళ్ళు పేకటం రూట్ టు కెనాల్ చేయటం రూట్ టు కెనాల్ ని ఆయన కాలువలకి వాడుకుంటారనమాట ఎలా రూట్ పోవాలా కెనాల్లో ఈ కెనాల్లో సర్వేపల్లి కెనాల్లో రూట్ ఎలా పోవాలని చెప్పి ఈయన చెప్పటం వెంటనే ఇరిగేషన్ ఈగా ఉండేటటువంటి కృష్ణమోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇన్ఛార్జ్ ఎస్సీగా చేయటం అదేదో సినిమాలో చెప్పినట్టుగా తడిక 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 నువ్వేసిన జిల్కి తడిక అనే దాని ముందర ఫస్ట్ లడికి 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 నువ్వేసినావే జిల్కి లడికి అనగానే రే శాస్త్రి అక్కడ లడికి చేసి తడికి పెట్టరా అన్నట్టుగా వెంటనే ఈ ఎస్సీ అధికారి ఏం చేస్తారంటే వెంటనే ఒక లెటర్ రిలీజ్ చేస్తారు ఆ లడికి ప్లేస్ లో తడికి పెట్టి తడిక 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 నువ్వేసినావే జిల్కి తడిక అన్నట్టుగా అంటే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి లేకపోతే ఈ సర్వేపల్లి కెనాలకి మంత్రి అనేది అర్థం కానటువంటి పరిస్థితి ఏదైతే 100 కోట్ల రూపాయల అవినీతి నెల్లూరు నగర నియోజకవర్గంలోనే పెన్నానంలో జరిగిందో దాంట్లో ఉండేటటువంటి ఇసుక కూడా ఈ రోజు కన్స్ట్రక్షన్స్ కు వాడుకున్నటువంటి పరిస్థితి పెన్నా బ్యారేజ్ కి సోమశలకి నెల్లూరు బ్యారేజ్ కి దిక్కులేదు కానీ ఈ రోజు ఈ సర్వేపల్లి కాలువ మీద ఎందుకింత ప్రేమ అనిల్ కుమార్ యాదవ్ గారి కంటే అతనే దీనికి కాంట్రాక్టర్ కాబట్టి అతని బినామీ వ్యవస్థ ద్వారానే ఈరోజు ఈ కాంట్రాక్టర్ పనులు నడిపిస్తున్నారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది దీనికి ఒక్క వేబిల్ కూడా లేదని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈరోజు నెల్లూరుకి 15 పంట కాలాలు ఉన్నాయి ఎన్నో ప్రభుత్వాలు మారినా ఈ పంట కాలాలని పట్టించుకున్నటువంటి పరిస్థితి దుస్థితి ఈ 15 పంట కాలాలని ఊడిక తీస్తే నెల్లూరుకి ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు నెల్లూరుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటది ఈయన అనిల్ కుమార్ యాదవ్ గారి ఆలోచన ఏంటంటే 50 కోట్ల రూపాయల అవినీతి ఈ సర్వేపల్లి రిటైనింగ్ వాళ్ళ పేరుతో అనిల్ కుమార్ యాదవ్ గారు దొంగ దోపిడీ చేస్తున్నారని చెప్పి జనసేన పార్టీ తరఫున సూటిగా చెప్తా ఉన్నాం ఏమన్నా దీనికి ఏమన్నా నీట్ గా కాంక్రీట్ వేసి ఎప్పుడైనా భారతదేశానికి దాదాపుగా 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాలం ఇది దీనికి రిటైనింగ్ వాళ్ళు వేసి దీనికి ఏమైనా పైప్ లైన్లు పెట్టి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఏమైనా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారా అదేవిధంగా గతంలో జనసేన పార్టీ తరఫున ఈ కాలువ కట్ట మీద ఉండేటటువంటి 1500 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రతి గడప గడప తిరిగి మీ ఇల్లును తాకడానికి లేదు మీ ఇల్లును ఇబ్బంది పెడితే ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున తీవ్రస్థాయిగా పోరాడతాం ఖండిస్తామని చెప్పి కూడా చెప్పాం ఈ ప్రజలకు కూడా భరోసా ఇచ్చాం జనసేన పార్టీ భరోసా ఇచ్చిన తర్వాత ఒక మెట్టు వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి అనిల్ కుమార్ యాదవ్ గారిది ఈ రోజు మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా ఎస్సీ అధికారుల దగ్గర నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటే ఏదైతే ఇల్లులు పగులుతున్నాయో వారికి నష్టపరిహారం ఇస్తారో అంటే ఇచ్చే ప్రసక్తే లేదని కూడా చెప్పడం జరిగింది కానీ అనిల్ కుమార్ యాదవ్ గారే కాంట్రాక్టర్ కాబట్టి మీకు ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తాను ఒక 3 నెలలు మాత్రం నాకు సహకరించండి 3 నెలలు మాత్రం సహకరించండి అంటే 3 నెలల తర్వాత మంత్రి ఉంటుందో పోతుందో పక్కన పెట్టేస్తే ఈ లోపల ఈ 50 కోట్ల రూపాయలు తీసుకుని జోబులు వేసుకునేస్తే సరిపోద్ది అటు ఇక్కడ పెన్నా బ్యారేజ్ పెన్నా నదిలో ఇసుక దోపిడి ఆ ఇసుకతోనే ఇక్కడ ఫ్రీగా కాలువ కట్టుకొని గోడలు కట్టేసి 2 వైపులా ఎంత మోసం చేస్తున్నారంటే ఈరోజు నెల్లూరు నగర ప్రజల్ని ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే ఈ సర్వేపల్లి కాలువ రిటైనింగ్ వాళ్ళకి మొత్తం 84 కోట్ల రూపాయలు ఖర్చు అంట అక్కడ చూస్తే ఇటుపక్క ఒక గోడ అటుపక్క ఒక గోడ గత ప్రభుత్వంలో మాజీ మంత్రి నారాయణ టైంలో నెల్లూరు మొత్తం మీ అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఊరు మొత్తం రోడ్లేస్తే 100 కోట్ల రూపాయలు కూడా కానటువంటి పరిస్థితి ఊరు మొత్తం ఎక్కడ పెట్టినా సిమెంట్ రోడ్లు వేస్తే 100 కోట్లు కూడా కానటువంటి పరిస్థితి ఇక్కడ కేవలం 2.25 కిలోమీటర్లు అటుపక్క ఒక గోడ ఇటుపక్క ఒక గోడ కడితే 84 కోట్ల రూపాయలు అంటే దీంతో దాదాపుగా 50 కోట్ల రూపాయల ఆదాయం ఈరోజు
యొక్క అనిల్ కుమార్ యాదవ్కి అంతుందని చెప్పి మేము తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఈరోజు ఇంకోటి సూటిగా అధికారులకు ఫైనల్ గా చెప్తున్నాం, అనిల్ కుమార్ యాదవ్ గారు ధనార్జనే ధ్యేయంగా దోపిడీకి దిగుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా అంటే ఈ సర్వేపల్లి రిటైనింగ్ వాళ్ళంటే ఎవరు పట్టించుకోరు. కేవలం ఇది కూడా మోసం ఏంటంటే గత 2012 నుంచి కూడా 5 కిలోమీటర్ల 600 మీటర్లు ఈ నగర పరిధిలో మంది కాలువ వేయాల్సినటువంటి పరిస్థితి. కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు ఏం ములాఖత్ జరిగిందో కేవలం నెల్లూరు నగర నియోజకవర్గం వరకు, అంటే ఆయన గెలిచిన నియోజకవర్గం వరకు మాత్రమే ఈ కాలువ అన్నమాట. అంటే ఇది రైతాంగానికి ఉపయోగపడదు, నెల్లూరు నగర ప్రజలకు ఉపయోగపడదు, కేవలం అనిల్ కుమార్ యాదవ్ గారికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి అధికారులారా, ఎవరైతే ఎస్సీ అధికారులు ఉన్నారో, అదేవిధంగా ఈఈలు ఉన్నారో, అదేవిధంగా ఏఈలు ఉన్నారో, ఈరోజు ఇక్కడ విజిటింగ్ వస్తే కనీసం ఆ కొక్కులైన ఆపరేటర్ అడిగితే ఏమైనా అధికారులు వస్తున్నారా అంటే ఒక్క అధికారి కూడా రారని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ మేము అడిగినా కూడా మేము చూసినా కూడా ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే కంప్లీట్ మట్టెత్తటం, దాని మీద ఒక స్లాబ్ లాగేయటం, 2 ఐరన్ ముక్కలు పెట్టడం, దాని మీద కాంక్రీట్ వేయటం, పెన్న అనేది ఇక్కడే ఉంది, ఓవర్ ఫ్లో వచ్చిందంటే భవిష్యత్తులో కూడా ఈ రిటైనింగ్ వాళ్ళు, ఈ డూప్ రిటైనింగ్ వాళ్ళు నిలబడేటటువంటి పరిస్థితి కాదు. కాబట్టి అధికారులారా, జనసేన పార్టీ తరఫున ఎన్నైతే న్యాయ వ్యవస్థలు ఉన్నాయో అన్ని న్యాయ వ్యవస్థలకి ఇక్కడ జరిగేటటువంటి అవినీతి మీద వెళ్తున్నాం. దీనికి సంబంధించి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఏమి కాదు, దీనికి సంబంధించినటువంటి అధికారులైనటువంటి మీరు న్యాయ వ్యవస్థ ముందర చేతులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీ కుటుంబాలు కూడా ఇబ్బంది పడతాయి. కాబట్టి ఈ యొక్క అవినీతిలో ఏ అధికారి కూడా భాగస్వామి కాబాకండి. దయచేసి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఒకటే విన్నవించుకున్నాం, చివరిగా ఒక్కసారి ఇక్కడ జరిగేటటువంటి అవినీతిని మీరు ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయండి. 10 మీటర్లు 10 అడుగులు అయితే కిందకి స్లాబ్ నుంచి తవ్వాలో, కనీసం 2-3 అడుగులు కూడా తవ్వకుండా మట్టెట్టడం, కాంక్రీట్ వేసేయటం, ఇష్ట ప్రకారంగా వాళ్ళు పనులు చేసుకుంటారు. ఫైనల్ గా ఇరిగేషన్ లో బెనిఫిట్ ఏంటంటే ఎంత పని చేసినా నీళ్లు పోతుంటాయి కాబట్టి కింద స్లాబ్ కోవడానికి లెక్కలుండవు. ఇప్పుడు అక్కడ తవ్వటం మట్టేయటం కూడా జరిగిపోతుంది. కాబట్టి ఈ అవినీతిని జగన్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు కూడా మీరు ఏ విధంగా అయితే పోలవరం రివర్స్ టెండర్లు తీసుకొని వచ్చారో ఇక్కడ జరిగినటువంటి అవినీతిని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రివర్స్ టెండర్ తీసుకురావాలని చెప్పి మీ అందరి ద్వారా వేడుకుంటున్నాం. జై హింద్.